రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని వైశాల్యంలో తెలంగాణ కంటే ఎక్కువైనప్పటికీ ఆదాయంలో ఇతరత్ర తెలంగాణ కంటే చాలా తక్కువగా ఉందని ఎక్కువ జనాభా తక్కువ ఆదాయంతో రాష్ట్రం కునారిల్లుతోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం సహాయం చేయాలి పోలవరానికి సవరించిన అంచనాలతో పాటు యాభై ఐదు వేల కోట్లని ఖరారు చేయాలి ప్రత్యేక హోదా పరిశీలించాలి ఇవ్వాలి ఇలాంటి విన్నపాలన్నీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అయితే కేంద్రం సహాయంతోనే రాష్ట్రం గడుస్తోందని కేంద్ర నిధులను కూడా తమ పేరుతో తమ ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు కేంద్రం ఏమి ఇవ్వలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చూపిస్తున్నారు కానీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది కాకపోతే ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది అసలు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్కి దగ్గర దూరమా ఏం జరుగుతోంది ఇది డిబేట్ డిబేట్లో పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు దినకర్ లంక ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారప్రంది జీవిరెడ్డి ఉన్నారు ఇద్దరికి నమస్కారం దినకర్ గారు ఢిల్లీ దూరమా దగ్గర ఆంధ్రాకి మీరు అసలు సహాయం చేస్తున్నారా లేదా ఎన్నిసార్లు వెళ్ళినా అదే విన్నపాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మీరేంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర నుంచి ఢిల్లీ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో అన్ని కిలోమీటర్ల దూరం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది దగ్గర దూరమా అనేటటువంటి మీ ప్రశ్నకి సంబంధించి మంచి పనులు చేయడానికి అయితే దగ్గిరా ఏదైనా చెడు పనులు చేసేటటువంటి దానికి వాటికి సంబంధించిన ఏమన్నా కావాలనే కాల్చడానికి అయితే దూరం ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి కోవటం దానికి సంబంధించి నిన్న వారికి అవకాశం రావటం మాట్లాడటం జరిగింది సరే వెళ్తున్నాము ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు అనే సోయ కూడా లేకుండా ఎప్పుడో రెండు మూడు రోజుల ముందు ప్రధానమంత్రి గారు మేట నొక్కితే రెండు వేల రూపాయలు ఏదైతే ఒక ప్రామిస్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు మూడు విడతల లెక్కన రెండు వేల రెండు వేల లెక్కన విడుదల చేసేటటువంటి నిధుల్ని రిలీజ్ చేశారు కరెక్ట్గా రెండు రోజుల తర్వాత ఇదిగోండి న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్లు ఏమని ఈయన మీటర్ నొక్కితే ఆ డబ్బులు అక్కడ పడిపోయినట్టు చాలా స్పష్టంగా ఈయన ఇక్కడ ఒక మాట కూడా ఇది ఇది ఇంగ్లీష్ పేపర్ అండి అసలు హిందూ దక్కన క్రానికల్ ఇంగ్లీష్ పేపర్స్ తెలుగు పేపర్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవటం ఏంటిది డెలివరింగ్ ఇన్ టైమ్ యాజ్ ప్రామిస్డ్ జగన్మోహన్ రెడ్డి గారు డెలివరీ చేశారంట ఏ ఆయన ప్రామిస్ చేసినటువంటి విధంగా ఎవరు ప్రామిస్ చేసింది డెలివరీ అయిందండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతులకి వారికి ఏదైతే ఇన్పుట్కి వినియోగించుకునే వ్యయాన్ని వినియోగించుకోవడానికి ఉపయోగపడద్దు అని చెప్పి ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలని ఈయన ఖాతాలో వేసేసుకోవటం వేసి ఫోటో ఆయన ఫోటో వేసి ఆయన జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నట్టు ఇవాళ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక పది పదిహేను కోట్లు ఇరవై కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఈ కేంద్ర పథకాలని వీరు స్వతంత్ర జేబులో డబ్బులు ఇచ్చినట్టు ఇట్లాగా వేయటము ప్రకటనలు వేయటము కొన్ని పత్రికల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవటం ఇవాళ ఈ పేపర్ ఉంది దీనిలో ఆర్టికల్స్ అమరావతికి ఎగ్నెస్ట్గా వస్తూ ఉంటాయి ఎవరికి అనుకూలంగా ఎవరు కోసం రాస్తున్నారా ఇవన్నీ అనేది చూస్తే ఇదే ఇటువంటి యాడ్స్ ఏ అయితే ఉన్నాయి చెయ్యని పనులు కూడా చేస్తున్నట్టుగా ప్రజల్ని మభ్య ప్రయత్నం సరే ప్రధానమంత్రి గారిని కలుస్తున్నాము ప్రధానమంత్రి గారి మీటర్ దొక్కితే వచ్చినటువంటి డబ్బుల్ని నేను నొక్కేశానని చెప్పి ఆ మీటని ప్రచారం చేసుకుని వెళ్ళి అక్కడ కలవటానికి ముందు మానసికంగా ఎవరైనా ఒక మనిషి అనేటటువంటి వ్యక్తికి అరే నేను ఈ తప్పు చేశాను ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకి ప్రజాదనమే అది నేనేమి ఇదే మా జేబులో నుంచి ఇచ్చారు లేకపోతే ఈ జేబులో ఇచ్చారని చెప్పట్లేదు ఒక ప్రధానమంత్రి హోదా నుంచి రైతుల ఖాతాలో నేరుగా పడింది అసలు ఈయన నొక్కింది అక్కడ అది కూడా నాటకం ఈ జగన్ నాటకాలతో చచ్చిపోతున్నాం రోజు ఒక బటన్ నొక్కినట్టు కనబడటం మూడు రోజులకి నొక్కిన బటన్కి అమౌంట్ వెళ్ళిపోయిన దానికి ఈయన ఇట్లా వేసుకోవటం సరే ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ చీప్టిక్స్ ప్రచారం కోసం చిల్లర రాజకీయాల కోసం చేసేటటువంటి చిల్లర పనులు ఈ అంశాల్ని పక్కన పెడితే ఇవాళ ఏ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం మీకు గతంలో కూడా అనేక డిబేట్స్లో చెప్పాం దాదాపు ఇవాళ ఒకసారి బడ్జెట్ని చూస్తే నలభై నుంచి యాభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధుల డెవల్యూషన్స్ కానీ పథకాలు కానీ అక్కడి నుంచి ముఖ్యంగా ఉపాధి హామీ పథకం లాంటి వంటి అంశాలను హౌసింగ్ స్కీమ్స్కి సంబంధించి కానీ అలాగే ప్రతిసారి చెప్తా ఉన్నాను పుట్టబోయే బిడ్డ కడుపు తల్లి కడుపులో ఉండే బిడ్డ పోషణ దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత ఆ తర్వాత ఆ విద్యార్థిగా చదువుకునే దగ్గర నుంచి ఆ అబ్బాయికి నైపుణ్యత శిక్షణ ఇచ్చే దగ్గర నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సిన తర్ఫీదు ఇచ్చి మధ్యలో ఏదన్నా ఆరోగ్య సమస్య ఇస్తే ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఈ విధంగా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించే విధంగా నిధులు ఇస్తూ ఉంటే ఇవాళ నిధులను వాడుకోవటం చేతకట్టలేదు ఇవాళ పిల్ల ఎక్స్ప్రెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి పేపర్లో చూస్తూ ఉన్నాము దానికి సంబంధించినటువంటి రెన్యువల్ కాంట్రాక్ట్స్ ఏమో సక్రమంగా చేయలేదు కాబట్టి అది ఆగిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది అంటే కేంద్రము చేయుతోనిస్తున్నప్పటికీ కూడా కేంద్రము ఏదైతే ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేస్తున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో అవుతా ఉంది ఇవాళ నిన్న వెళ్ళారండి ఒక ఏడు అంశాలు ఎనిమిది అంశాలు మేము నేను అడిగామనేటువంటి కానీ ఇంగ్లీష్ పేపర్స్ కానీ కొన్ని పేపర్స్లో చూసినట్లయితే మెయిన్ ఆ నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే అప్పు ఉందో అనేక కండిషన్స్లో అది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటే దాన్ని రిటైన్ చేయమని అడిగేదానికి ఆయన ఎక్కువ సమయం కేటాయించారనేటటువంటిది తెలుగు పేపర్ని పక్కన పెట్టేద్దాం ఇంగ్లీష్ పేపర్స్లోనే ఇవాళ మనం చూసాం స్పష్టంగా ఇవాళ నిబంధనలకు వ్యతిరేకంగా చేయాలని బట్టి అది సాధ్యపడదు ఇవాళ నలభై రెండు వేల కోట్ల రూపాయల్లో అది ఫోర్ పర్సెంట్ జిఎస్డిపిలో ఫోర్ పర్సెంట్కి నలభై రెండు వేల కోట్ల చిల్లర ఈ సంవత్సరం అప్పు చేసుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చారు అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చూసాం ముప్పై రెండు వేల కోట్ల వరకు ఆయన బడ్జెట్లో పెట్టాడు వాళ్ళు చూస్తే డిసెంబర్కి పదివేలు కోట్లు రీచ్ అయిందా లేదా పరిస్థితికి మూడు నెలలు ఉంది అది ఎట్టి పరిస్థితులు ఆ టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి లేదు పదివేల ఐదు వందల కోట్లు అక్కడ ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది నుంచి అలాగే ఒక ఆరు వేల కోట్లు గత సంవత్సరంలో ఒక పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు అదనంగా చేసినటువంటి అప్పుల్ని ఈ సంవత్సరం ఉండేటటువంటి లిమిట్స్లో నుంచి తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాస్తే దానికి మనం ప్రత్యేకంగా చెప్పగలం వీళ్ళే మూడు సంవత్సరాలు త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో దాన్ని వైబ్ చేయమని అన్నారు అది ఆరు వేల కోట్లు వస్తుంది ఇవాళ పదహారు వేల కోట్లు పోతే ఇంకా ఇరవై ఆరు వేల కోట్లు నెట్ డెబిట్ నెట్ బారోయింగ్స్ ఏదైనా వాళ్ళు బారోయింగ్స్ గతంలో తీసుకుని రీపే చేశాను అనుకోండి మళ్ళీ దానికి ఆ వర చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో నలభై రెండు వేల కోట్లని నేను నిబంధనలు ఉల్లంఘిస్తాను దాన్ని అలాగే కొనసాగించమనేటటువంటి ఏదైతే ఒక రిక్వెస్ట్ ఉందో అటువంటి వీటిల్ని సహేతుకం కానటువంటిది రాష్ట్రాన్ని ఇవాళ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి బతికించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎంతవరకు చేయాలనే దాని దగ్గర బతికిచ్చేదానికి కావాల్సినటువంటి కార్యాచరణ చేస్తూనే నిబంధనలకు సంబంధించిన అంశంలో స్పష్టంగా ఉండేటటువంటి విధంగా ముందుకెళ్ళి ఇవాళ కూడా ఆర్బీఐ నుంచి ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు రేపు మంగళవారం ఏదైతే దాన్ని రేజ్ చేయడానికి రిట్రీజ్ చేయడానికి ఈ ఉండేటటువంటి కష్ట నష్టాల ఇబ్బందులు ఇవాళ స్పష్టంగా కనబడుతున్నాయి అటువంటి ఇబ్బందులు కూడా రాష్ట్రాన్ని ఏమాత్రం స్లిప్ కానివ్వకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఇచ్చేటటువంటి వెసులుబాటు అది కూడా ఆ నిబంధనల్ని మళ్ళీ కూడా ఒక ట్యాచ్ లైట్ వేసినటువంటి ట్యా వాచ్మెన్ లాగానే చూస్తేనే అటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చేసేటటువంటి పరిస్థితి కేంద్రం చేస్తూ ఉంది ఒకవైపు లక్షలాది ఇళ్ళు ఇవాళ మనం గను చూస్తే బడ్జెట్ స్వరూపం కూడా వరకు మీద మారిపోయింది వరకు ప్లానింగ్ నాన్ ప్లానింగ్ ఉండేటటువంటిది డిపార్ట్మెంట్ వైజ్ అలకేషన్స్ వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే ఇళ్ళకి సంబంధించి లక్షలాది ఇళ్ళు హయ్యెస్ట్ హౌసెస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి గత ఏడు సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది ఇప్పుడు కూడా లేటెస్ట్ ఈ మధ్య కూడా ఒక లక్షన్నర ఇళ్ళు ఇవ్వటం జరిగింది వాటికి సంబంధించినటువంటి పురోగతిలో వెనకబడిపోవటం అలాగే ఉపాధి హామీకి సంబంధించి ఇవాళ మూడు కోట్ల యాభై పడింది నాలు ఇవ్వటం ఇవాళ మీకు ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్కి మించి జనాభా ప్రాతిపదిక తీసుకున్నప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిరాటంగా జరుగుతాయి అయితే ఇవాళ నేను స్పష్టంగా చూసా ఒక ఏడు అంశాలు అనేటటువంటి ఆయన ఏదైతే రాశారో నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఐదు పారిశ్రామిక నోళ్ళు ఏ అయితే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్రూవల్ చేసినటువంటి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి సింహభాగం అరవై నుంచి డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది దానికి సంబంధించినటువంటి ఆ నోట్స్కి అయ్యే ఎక్స్పెండిచర్ దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క దానికి ఉండేటటువంటి పరిస్థితి ఒక్క నోట్ ఇది దీనికి సంబంధించింది నాకు పని ప్రోగ్రెస్ కావాలి ఇలా కావాలని రాసింది అందులో కనపడదు అది అది సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కణగిరిలో నింజు ఎన్ని సంవత్సరాలు అయింది దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి దానికి సంబంధించి ఏ అయితే ఇక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు రాష్ట్రం నుంచి దాన్ని తీసి ఇవాలో దానికి సంబంధించి ఒక మాట మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఏది చూసినా కూడా ఎలా ఉందనంటే ఒక మాయపూరితంగా తనకి ఈ రోజు ఏదైనా కావాలంటే దాని వరకు మాత్రమే చూసి వాస్తవానికి రాష్ట్ర ప్రగతికి కావాల్సినటువంటి అంశాల మీద ఆయన అడగటంలో విఫలం అవుతున్నాడు తెచ్చుకోవటంలో సాధించుకోవటం ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నటువంటి వాటిని సాధించుకోవడంలో విఫలం అవుతాడు గతిశక్తి ప్రాజెక్ట్ అండి బ్యూటిఫుల్ ప్రాజెక్టు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ప్రాజెక్ట్ ఉంది దానికి సంబంధించి నాకు కావాల్సినటువంటి అలాట్మెంట్ ఇది కావాలి నాకు ఇది కావాలి అందులో దాదాపు ఇరవై ఐదు డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది ఒక్కటి ఒక్కటి మొచ్చుకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అడగ అడగని పరిస్థితి అంటే ఒక్క సెకండ్ సార్ ఆయనకి దాని మీద అవగాహన లేదా లేకపోతే రాష్ట్రానికి అవసరం లేదనుకుంటున్నాడు కూడా అర్థం కానీ పరిస్థితి జీవి సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రధాని గారిని విన్నమించారు ఆర్థికంగా హెల్ప్ చేయమని కేంద్ర స్పందన ఏంటంటారు గుడ్ ఈవినింగ్ మూర్తి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే జనరల్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారు వారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం అధికారం రాగానే ఎస్పెషల్ నిరుద్యోగులకు సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది సో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై జనవరి ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి అయిపోయింది జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో జనవరి ఒకటో తేదీన డెట్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేశారు ఏది మాకు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి ఏది ఇన్ ద లిమిట్స్లో ఉన్నది కాదు అదనంగా అది ఉంటేనే మేము గడపగలము పరిపాలించగలము సో అని చెప్పేసి ఆ డెట్ క్యాలెండర్ ఎవరికి రిలీజ్ చేశారంటే కేంద్రానికి రిలీజ్ చేసుకుంటారు బాబు మాకు దయచూపి మా మీద కొంచెం అప్పులు ఇప్పించండి అని దేశంలో ఎక్కడైనా ఉంది ఇలా ఎవరైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటారు లేదా సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటారు ఏదైనా చేసుకుంటారు సో వీళ్ళు డెట్ క్యాలెండర్ అంటే అప్పుల క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటారు అప్పులు అప్పులైనా ఇంత అప్పులు కావాలి మాకు ఎవరైనా విజనరీ ఆరు ఎవరైనా ఉంటే ఇదిగో ఈ సంవత్సరం ఇన్ని కంపెనీలు తీసుకొస్తాము తద్వారా ఇంత ఆదాయం వస్తుంది అలాంటిది చేస్తారు లేదా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు మేము ఇదిగో ఇంత సాధించామని మన వాళ్ళు ఇది చేశారు ఏదన్నంటే వైసీపీ వాళ్ళు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు అంటారు రెండో అంశం వచ్చేసరికి ఇది కూడా వైసీపీ వాళ్ళు గమనించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్రం నుంచి సెంట్రల్ అదే మీరు తెలుసుమూర్తి గారు కొన్ని సెంట్రల్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి దానికి సంబంధించి కేంద్రం పేరు చెప్పాల్సిన అవసరం లేదు అది మన హక్కుగా వస్తుంది అలా కాకుండా కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కొంత కేంద్ర వాటా ఉంటుంది ఆ నేపథ్యంలో నో డౌట్ కేంద్రం పేరు ప్రస్తావించాలి ఎవరిచ్చింది చెప్పాలి అప్పుడు టీడీపీ హయాంలో చెప్పని మాట వాస్తవం అదేం మేము దాచిపెట్టేది కదా కొన్నిటికి చెప్పారు కొన్నిటికి చెప్పలేదు అప్పుడు ఆ నేపథ్యంలో సోమవీర్రాజ్ గారు కానీ ఆ రోజు వాళ్ళ అధ్యక్షులు లేకపోయినప్పటికి కూడా అదే పనిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా వచ్చేసి స్టిక్కర్స్ తీయము స్టిక్కర్ సీఎం అని చెప్పేసి కొంతమంది బీజేపీ నేతలు అందరూ నేను చెప్పను కొంతమంది బీజేపీ నేతలు అదే విధంగా అదే విధంగా అదే పనిగా వ్యక్తిగతంగా దాడులు దిగారు ఇక వైసీపీ సంఘం చెప్ప లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలా చేయరు మా అన్న అద్దీ ఇద్దరి విపరీతంగా దంగా బదాయించారు ఈరోజు నేను ఏమడుగుతున్నంటే మరి అదే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి సంబంధించి ఈరోజు అన్ని చెప్ప ఏ అంశంలో వాళ్ళు చెప్పట్లేదు ఈరోజు బయటపడింది ఇందాక జనకర్ గారు కూడా చెప్పారు వీళ్ళు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి తర్వాత గవర్నమెంట్ రాగానే మేము ఇవ్వలేమని చెప్పేసి దాన్ని ఏడు వేల ఐదు వందలు తగ్గించుకొని ఆరు వేల రూపాయలు కేంద్రాన్ని ఇచ్చేదానికి కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అన్నారు ఒక్క నిమిషం ఆ పేపర్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అన్నప్పుడు సరే కేంద్రము ప్లస్ రాష్ట్రం కల్పిస్తుంది దానికి కానీ పిఎం కిసాన్ అని చిన్నది పెట్టుకున్నారు అంతవరకు కూడా ఓకే దీనికి కానీ వాళ్ళు ఇచ్చేది ఏంటి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ నాలుగు వేల రూపాయలు మూడో ఇన్స్టాల్మెంట్ రెండు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రానికి రెండు వేల రూపాయల కేంద్రానికి సెకండ్ ఇన్స్టాల్మెంట్లో నాలుగు వేల రూపాయలలో రెండు వేల రూపాయల కేంద్రానివి రెండు వేల రూపాయలు రాష్ట్రానివి మూడో ఇన్స్టాల్మెంట్లో రెండు వేల రూపాయలు పూర్తిగా కేంద్రానికి ఫస్ట్ రెండు ఇన్స్టాల్మెంట్లో మీరు చెప్పుకోవచ్చు ఈయన కూడా మీట నొక్కొచ్చు ఎందుకంటే వీళ్ళ డబ్బులు కూడా కొంచెం ఉంది కాబట్టి తప్పులేదు చెప్పుకోవచ్చు బట్ వేరా నిన్న జనవరి ఒకటో తేదీ ఇచ్చిన ఇన్స్టాల్మెంట్లో రూపాయి కూడా రాష్ట్రానికి సంబంధం లేదు కేంద్రం పూర్తిగా కేంద్రం చేసింది ఒకసారి జూమ్ చేసుకోబ్బా ఇదో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ పిఎం కిసాన్ పిఎం కిసాన్ జూమ్ చేయబ్బా సో ఇందులో టెన్త్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ ఆన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ అని క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు దాని తర్వాత లబ్ధిదారులకి ఇద్దో నో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పిఎం కిసాన్ కింద మీకు నిధులు పడ్డాయని చెప్పేసి అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి మెసేజ్ వచ్చింది ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టారు ఇదేమో ఫండ్స్ పడిన తర్వాత లబ్ధిదారు అకౌంట్లో మెసేజ్ వస్తుంది కదా మనకి ఫండ్స్ క్రెడిట్ అయినట్టు ఇది రెండు కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఫుల్ పేజ్ యాడ్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేనేమంటే మూర్తిగారు ఇద్దరు కల్పించేటప్పుడు చెప్పుకోవడం తప్పులేదు మూడో ఇన్స్టాల్మెంటు నువ్వు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వని దానికి ఇచ్చినట్టు చెప్పుకోవడం ఒక తప్ప అయితే రెండోది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ పేపర్ సార్ మూడోది అత్యంత మోసం ఏంటంటే ముఖ్యమంత్రి గారి పోయి మీటను ఒకటం మళ్ళీ ఏడున్నాయా లెక్క ఆల్రెడీ సమ్టైమ్స్ ఏంటంటే ట్రెజరీకి వచ్చి క్రెడిట్ అవుతుంది అది కూడా డైరెక్ట్గా మీకు అకౌంట్లో పడ్డదని ఇదో మెసేజ్ ఎస్ఎంఎస్ ఇది మొబైల్కి వచ్చింది ఇది ఒక లబ్ధిదారుడు తీసుకొచ్చాను అందరికీ ఇదే పర్మిట్ కదా ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు లేదన్నంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మాట చెప్పడు అందరి మాత్రం అబద్ధాలు చెప్పే మనిషి కాదు నిజాయితీ మనిషి ట్రాన్స్పరెంట్గా అంటుంది ఇప్పుడు అభిమానులు తలకా ఎక్కడ పెట్టుకోవాలి మీరు చేసే పనికి వాళ్ళ అభిమానులే దీన్ని కూడా మేము సమర్థించుకుంటారంటే వైసీపీ అభిమానులు మేము చేయగలిగింది ఏం లేదు ఇది పచ్చి మోసం నాకు వ్యక్తిగతంగా విమర్శించాలని లేదు ఉన్నది చెప్పారు మెసేజ్ చూపించాను సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ చూపించాను మీరు పేపర్ ప్రకటన మీరే చెప్పారు ఒకటి మాట తప్పడం ఏది పన్నెండు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలకి రావడం మాట తప్పడం సరే దానికి ఏదో చెప్పుకున్నారు కేంద్రం ఇస్తుంది కదా మీకెందుకు బాధ అంటే ఓకే బట్ ఇవ్వనడానికి కూడా అంటే ఇలాంటివి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ చాలా కూడా కేంద్రాన్ని చూస్తుంటే ఇలానే ఫోటోలు వేసుకుంటుండ్రు మరి ఈరోజు ఏమైంది రీ సోమవీ రాజు గారు ఏమైనా ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమయ్యారు ఈ జీవియల్ గారు సో కాల్డ్ ఎక్స్ వై జెడ్ నేను అందరిని అనట్లేదు ఆ రోజు అంతా ఓ పడిపోయారు కదా మీద ఇక వైసీపీ వాళ్ళ సంఘం చెప్పేది లే చెప్పేది ఏముంది వాళ్ళ గురించి విపరీతంగా అన్నారు కదా ఇంత అది ఇది మీరు ఇట్లా అన్నారు కదా స్టిక్కర్స్ ఏమి ఇప్పుడు ఏమనాలి ఈ సీఎంని ఏమనాలి గారు ఇది రెండోది ఇందాక నేను చెప్పిన డెట్ క్యాలెండర్ ఎవడన్నా రాష్ట్రంలో ఇది ఇందాక చెప్పిన ఇవి రిలీజ్ చేసుకుంటే డెట్ ఈ రోజు నీ పరిస్థితి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల దగ్గర కేంద్రం దగ్గరికి వెళ్తావా చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత డిస్కషన్ స్టార్ట్ ఇప్పుడు మందపు స్టిక్కర్లు కనబడుతున్నాయి అన్నారు ఇంతకుముందు సింగిల్ స్టిక్కర్ కేంద్ర పథకాలకి వేస్తే ఇప్పుడు డబుల్ స్టిక్కర్లు వేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్య కూడా చేయటం జరిగింది మొన్న సభలో మాట్లాడారు అలాగే నిన్న కూడా నిన్న కూడా ప్రెస్లో వచ్చింది సోమవీరాజు గారు అయితే స్పెసిఫిక్గా దాని మీద మాట్లాడారు ఒకటి మేము అందరం మాట్లాడాము ఇప్పుడు నేను టీవీ ఫైవ్లో కూడా మీరు ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అంశంలో న్యూస్ ఐటమ్గా దాన్ని బాగా మీరు ప్రాచుర్యంలోకి వచ్చే విధంగా ఎందుకంటే నిజం ఉంది కాబట్టి అందులో ఈ విధమైన తప్పులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు చూపించారు అయితే ఇప్పుడు మన డిబేట్ జరిగే క్రమంలో రాము అని తిరుపతి నుంచి ఒక లబ్ధిదారుడండి ప్రైమ్ మినిస్టర్ కిసాన్ స్కీమ్ కింద నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రెండు వేల రూపాయలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏదైతే వారు మీటర్ నొక్కిన వెంటనే రెండు వేల రూపాయలు వచ్చిన దానికి సంబంధించినటువంటి మెసేజ్ అయినా నాకు పెట్టడం జరిగింది ఇటువంటి మెసేజ్ ముఖ్యమంత్రి గారు నొక్కిన మీటకి సంబంధించి ఏదైనా వస్తే ఒకసారి ఆ భరోసా అనేటటువంటిది చూస్తే మాకు కూడా కొంత భరోసా జరుగుద్ది ఇక్కడ ఇంత స్పష్టంగా ఇక్కడ ప్రజలు కూడా ఎట్లా స్పందిస్తారంటే డిబేట్ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారని ఒక ఉదాహరణ ఇది ఇవాళ ఒక విషయాన్ని మీరు స్పష్టంగా గమనించాలండి రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర ఇవాళ కేంద్రము వివిధ రకాల స్కీమ్స్ ఇవాళ జరిగేటటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ముఖ్యంగా కేంద్ర కేబినెట్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని దేశ భవిష్యత్తు కోసం వివిధ శాఖల ద్వారా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయిస్తుంది అనేటటువంటి అబ్జర్వేషను ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఏ ఏ రాష్ట్రం అయినటువంటి నిధులు ఎక్కువ మనం కేంద్రం నుంచి రాబట్టాలన్నప్పుడు వాటి మీద ఒక దృష్టి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మీరు గమనించినట్లయితే గడిచినటువంటి ఏడు సంవత్సరాల్లో అత్యంత కీలకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒకటి జాతీయ రహదారిని వేయటం సరే ఇక్కడ వీళ్ళు ఎడదిరిగి మాకు ఇది కావాలి ఇది చెయ్యాలి అనేటటువంటిది అప్పీల్ ఈ రాష్ట్రం నుంచి ఈ రెండేళ్లలో మనం స్పెసిఫిక్గా రోడ్స్కి సంబంధించి నేనైతే చూడలేదు గతంలో అప్రూవల్ చేసినటువంటి రోడ్స్ని మట్టికి డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే చేశారు మీరు ఒకసారి కనుక అమరావతి నుంచి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేని అలాగే అమరావతిలో రింగ్ రోడ్ని అన్నింటినీ డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి అంతకుముందు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ ఏడు సంవత్సరాలు ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు వేయటం జరిగింది జాతీయ రహదారులు అంటే దాదాపు తొంభై ఐదు శాతం స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత ఉన్నాయో దాదాపు ఈ ఏడేళ్లలో అన్ని జాతీయ రహదారులు వేయటం కానీ మీకు ఈ నితిన్ గడ్కరీ గారు అసలు మీకు ఏం కావాలి మీకు మీకు ఏ రహదారులు కావాలి అని మీరు ఇంకా ఏదన్నా మీ దగ్గర నుంచి ఏమైనా మర్చిపోయా చెప్పండి అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మంత్రి అక్కడి నుంచి మాట్లాడుకొని సాధించుకునే దానిలో ఏదన్నా ఉంటే ఏదన్నా లోపం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉండాలి కానీ కేంద్రం దగ్గర నుంచి రహదారులకు సంబంధించి ఏ విధమైనటువంటి లోపం ఉండేటటువంటి పరిస్థితి లేదు ఒకటి రెండోది మీరు స్పష్టంగా గతిశక్తి ప్రాజెక్టు గతిశక్తి ప్రాజెక్టు వంద లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్ర ప్రభుత్వము పెద్దపీట వేస్తూ దాదాపు ఇరవై నాలుగు శాఖల్లో దాదాపు ఆరు వందల యాభై రకాల ప్రాజెక్ట్స్ని డిఫైన్ చేసి రాష్ట్రాన్ని రమ్మంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు అసలు మాకు ఈ కావాలి ఎన్ననేది చెప్పమని నేను అడిగి అతి గతి లేదు గతిశక్తి ప్రాజెక్టు కింద మీరేమి అప్లై చేశారు మీరేం కావాలని కోరారు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇక్కడి నుంచి మనకి ఆన్సర్ కూడా రానటువంటి పరిస్థితి మరొక వైపు సాగరమాల రోడ్స్ అనేవి భారతమాల కింద కవర్ అవుతున్నాయి దాన్ని నిర్దిరిగా సాగరమాల ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి సంబంధించి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కవర్ అయింది దానిలో ఐదు నోట్స్ ఇందాక ఏదైతే చెప్పానో ఐదు నోట్స్ కూడా దానికి సంబంధించి అలాగే బాంబే అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దాన్ని కూడా ఈ ఈ ఈ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారే ఇనిషియల్గా మనకి ఉంది బాంబే చెన్నై కారిడార్ మనకి అనుసంధానం అనేటటువంటిది ఎక్స్టెన్షన్ చేసి బెంగళూరుకు ఉన్నదాన్ని చెన్నై వరకు ఎక్స్టెన్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ నాలుగు జిల్లాలు రాయలసీమలో కలిసేటట్టు చేసి అక్కడ ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అనేదాన్ని చేస్తే మీరు మీ మీ దగ్గర నుంచి ప్రతిపాదనలు కావాలని అసలు ప్రపోజల్ ఫర్ రిక్వెస్ట్ ఎంతసేపు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వెళ్తే కేంద్ర ఆర్థిక మంత్రి గారి దగ్గరికి వెళ్తారు ఈ వారం రోజుల్లో ఈ నెల రోజుల్లో అప్పు ఏ విధంగా పుట్టించుకోవాలి అప్పు ఏ విధంగా అనే దాని మీద కానీ సహేతుకమయంగా మాట్లాడేటటువంటి సహేతుకంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ కేంద్రం దగ్గర ఏ ఉన్నాయో వాటి రావడంలో పూర్తిగా విఫలం చెందారో వాటి మీద అవగాహన లేదా లేకపోతే రాష్ట్రానికి అవసరం లేదా అనేటటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం దగ్గర మనకు అర్థం కానటువంటి పరిస్థితి మరోవైపు మీరు కనుక గమనించినట్లయితే పోలవరంకి సంబంధించి ఇవాళ యాభై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకి మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి తీసుకెళ్ళి ప్రాజెక్టు డి డిపిఆర్ని యాక్సెప్ట్ చేయమని అడిగారు ఒక్కసారి రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యలో ఇరవై వేల కోట్ల పైగా అవినీతి జరిగింది దీనిలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించకూడదు అనేటటువంటి దాన్ని ఏదైతే నాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాడు పిఎస్సీ చైర్మన్గా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పదే పదే మాట్లాడారు మరి ఇవాళ అదే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి దీన్ని ఆమోదపరచమంటే ఆ రోజు చెప్పిందన్న అబద్ధమై ఉండాలి లేకపోతే ఇరవై వేల కోట్లు ఇప్పుడు వీళ్ళు నొక్కేయడానికి ఏమన్నా ప్రయత్నం అయినా చేయాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి ఇంకోటి మూడో అంశం ఏంటంటే ఇదే పోలవరంకి సంబంధించి నేను రివర్స్ టెండరు సక్రమంగా జరిగిపోతూ ఉన్నటువంటి కాంట్రాక్ట్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు ఆ రోజే మనం మాట్లాడు రివర్స్ టెండరింగ్ దాదాపు ఈ ప్రభుత్వం వచ్చాక వన్ ఇయర్ మాట్లాడకూడదు వేది చూద్దామంటే ఆ అవకాశం కూడా జనాలకి ఇవ్వలేదు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ దగ్గర విధంగా చేశారు అలాగే పోలవరానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో ఏడు వందల కోట్లు నేను మిగిలి చేశానని నేను ప్రయత్నం చేసి తర్వాత దానికి సంబంధించినటువంటిది పదహారు వందల కోట్లకి రాజెస్ట్ కాస్ట్ ఎస్క్యులేషన్ అయిందని చెప్పి చూపించినటువంటి పరిస్థితి ఇవాళ మీరు చెప్తున్న మాటలేంటి మీరు గతంలో ఉన్నప్పుడు మాట్లాడిన ఏంటి ఇవాళ మీరు చేస్తున్నటువంటి చేస్ట్లు ఏంటంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేనటువంటి అంశాలు ఇంకొకటి పోలవరానికి సంబంధించినటువంటి పనులు ఏమైనా అంటే ఆ పనులకి సంబంధించినటువంటి యూసీలు కానీ బిల్స్ కానీ వాటికి సంబంధించి ఆడిట్ జరిగిన తర్వాతే కదా దానికి నిధులు రిలీజ్ చేసేది ఈయనేమో రెండు వేల కోట్లు అంటాడు అక్కడ రెండు వందల యాభై మూడు వందల కోట్ల రూపాయలకి మించి బిల్లులు కానీ దానికి సంబంధించినటువంటి ఫార్మేట్లో అక్కడ అథెంటికేషన్ లేనటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర నుంచి అంటే ప్రభుత్వ నిర్వహణ ఏ శాఖలో కూడా సక్రమంగా చేసేటటువంటి విధానం ఈ ప్రభుత్వంలో లేదు అంతేకాదు మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే ఢిల్లీకి వెళ్ళినటువంటి ప్రతిసారి ఇందాక మీరు ఒక మాట కూడా అడిగారు ఢిల్లీ దూరమా దగ్గర అనేటటువంటిది సరే వీరు వ్యవహారం ఏ విధంగా ఉన్నా వీరి నిర్వహణ ఏ విధంగా ఉన్నా మాకు ఎస్ట్ ఆఫ్ ది కోర్ స్ట్రైట్ ఎనిమీ పాలిటిక్స్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని కూడా ఆమెకి అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధించి ఇక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి రిలేషను ఏ అయితే ఫెడరల్ స్పిరిట్లో ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో దానికి లోబడి మాత్రమే ఏదైతే విధి నిర్వహణలు ఉంటాయి ఏదైనా రాష్ట్రానికి సంబంధించి అడిగినా కానీ వాటికి సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి రాష్ట్రాన్ని ఆదుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది సాధ్యం కానటువంటి అంశం అయితే ఇది సాధ్యం కాదని సుస్పష్టంగా చెప్పేటటువంటి ప్రభుత్వం ఇది ఏదో మాయ చేసి ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దామని చెప్పి వాయిదాలు వేస్తూ జనాల్ని మభ్యపెట్టేటటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది కాదు అవుద్ది అనేటటువంటి దాన్ని అవుద్ది చేస్తామనేది చేపించుకునే వాళ్ళ దగ్గర ఫాలోఅప్ ఇప్పుడు కేంద్రం దగ్గర దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళు ఏ అయితే చేయాలి చేయించుకోవాలనుకున్నప్పుడు ఫాలో అప్ అనేది కూడా సక్రమమైనటువంటి ఫాలోఅప్ అవసరం మీ ఫాలో అప్ ఎంతసేపు అప్పు ఏ విధంగా ఈ నెలలో అడిషనల్గా రేజ్ చేయాలా లేకపోతే నిధులు డైవర్ట్ చేసినటువంటి వాటికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా కప్పిపుచ్చాలా లేకుంటే ఇవాళ మీకు ఇంతకుముందు కూడా నేను కామెంట్ చేసా మళ్ళీ చెప్తున్నా ఇది ఫోరెన్సిక్ ఆడిట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అవసరం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గడిచిన రెండున్నర సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయ వ్యయాలు అప్పులు అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్తో సహా మొత్తం కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి ఎందుకంటే ఒక రకమైనటువంటి అనుమానం ఏంటంటే ఇవి మొత్తం కూడా ఏ ఖర్చుకైతే వెళ్ళాలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం చేసే ఖర్చులకి ఏ వెళ్తున్నాయా పక్కదారి బట్టినాయి ఎందుకంటే ఒకవైపు పదే పదే దేశంలో మా అంత గ్రోత్ రేటు ఇంకో చోట ఎక్కడ లేదు అనేటటువంటి మాట కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు హయ్యెస్ట్ గ్రోత్ రేటు మాకు నమోదైంది అంటున్నారు ఇక్కడ హయ్యెస్ట్ గ్రోత్ రేటు నమోదైనప్పుడు ఉపాధి ఎందుకు రావట్లేదు ఉద్యోగ కల్పన ఎందుకు జరగట్లేదు ఇక్కడ కొంత సహేతుకమైనటువంటి వాదన వాళ్ళు చేయాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఇబ్బంది అయినటువంటి పీరియడ్ నుంచి ఇప్పుడు చూస్తే ఈ గ్రోత్ రేట్ హై సైడ్ ఉంటుంది దాన్ని చూపించి దేశంలో అత్యున్నతమైనటువంటి గ్రోత్ రేటు మేము సాధించాం మొన్న కూడా బుగ్గం రాజేంద్రనాథ్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అందరూ ఒక మాట అన్నారు ఇన్ని ఇబ్బందుల్లో కూడా మిగతా రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలంటే ఏమేమి కంపేర్ చేశారు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర బీహార్ ఈ రాష్ట్రాలన్నింటినీ పోల్చినప్పుడు ఉత్తరప్రదేశ్తో సహా ఈ రాష్ట్రాలన్నీ పోల్చిన తర్వాత మా అంత ఎఫెక్టివ్గా ఎఫిషియన్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఆర్థిక నిర్వహణ చేస్తున్నటువంటి రాష్ట్రాలే లేవు అనేటటువంటి వ్యాఖ్య చేశారు ఒక్కసారి డెట్ టు జిఎస్డిపి రేషియో చూసినట్టయితే ముప్పై ఏడు నుంచి నలభై శాతం దగ్గరలో ఉంది ఆంధ్రప్రదేశ్ బీహార్ కూడా ముప్పై ఐదు శాతం లోపు ఉంది ఇవాళ వాళ్ళు ఏదైతే ఉదాహరణ చెబుతున్నటువంటి తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం లోపు ఉన్నటువంటి రాష్ట్రాలే మరి డెట్ టు జిఎస్డిపి రేషియో కదా నీ యొక్క ఆర్థిక పరిపుష్టత రాష్ట్రానికి సంబంధించినటువంటి కీ ఇండికేటర్ దాన్ని చూడకుండానే ఈ విధమైన స్టేట్మెంట్ అంటే ప్రజల్ని ఏదో విధంగా ఆ డబ్బుల్ని అటు ఇటు పనిచేసి మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉందనే రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పారిశ్రామిక ప్రగతిని కూడా చూస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానీ దేశీయ పెట్టుబడులు కానీ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ గతంలో మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉండేవాళ్ళు ఇవాళ పన్నెండో స్థానం పదో స్థానంలో లేదు టాప్ టెన్లో లేనటువంటి పరిస్థితి బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత మాట్లాడతాను వెల్కమ్ బ్యాక్ జీవి గారు సో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కేంద్రం చాలా ఇచ్చేమని చెప్తుంది దినకర్ చెప్తున్నారు ఇప్పుడు కేంద్రం డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు గ్రాంట్స్ కావచ్చు లేకపోతే వాటి కాల్డ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ యాక్ట్ మనకున్న చట్టం ప్రకారం లేకపోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దాని ప్రకారం వస్తుంటుంది రెండోది కేంద్రం మాత్రం ఒక విషయంలో మాత్రం హెల్ప్ చేసిందంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి అప్పులు తెచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చేటప్పుడే దాన్ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఆర్బీఐ త్రూ వస్తుంది అది ఆర్బీఐ నోటీసులు లేకుండా రాదు రెండోది ఏంటంటే ఈరోజు దాటిపోయి తెచ్చారు తెచ్చిన తర్వాత కళ్ళు తెరిచారు కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత ఏంటి మళ్ళీ దాన్ని ఎఫ్ఆర్బిఎం ఈ కరెంట్ నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఏదైతే తప్పు ఉందో దాని నుంచి మొత్తం డిడెక్ట్ చేయాలి మళ్ళీ డిడెక్ట్ చేయబోక మూడు ఇన్స్టాల్మెంట్ కింద దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇంతవరకు కూడా బీజేపీ వాళ్ళు ఖండించండి పీఎంఓ ఆఫీస్ నుంచి సమాధానం రాందంటే రెండు అబద్ధాలు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు చెప్పారు ఒకటి అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు వారి మీటింగ్లో ఒకటి ఒకటి రెండోది నిన్న ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏంటి ఒకటే అంశం మీద ఏమని చెప్పారంటే వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆనాటి ప్రభుత్వము ఎఫ్ఆర్బిఎం దాటి అప్పులు చేసుకొస్తే ఆ దాటిన అమౌంట్ని ఇప్పుడు మాకు కట్ చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి చెప్పారు ఇప్పుడు టీడీపీ మీద బురద వేయడం కోసము వాళ్ళు సాక్షిలో రాసుకోవటమో లేకపోతే ఎవరికో చెప్తే పర్లేదు బట్ సాక్షాత్ అమిత్ షా గారిని మోసం చేశారు సాక్షాత్ ప్రధానమంత్రి గారిని మోసం చేసినా కూడా బీజేపీ వాళ్ళు ఇంతవరకు కళ్ళు జరగలేదు రాష్ట్ర బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే కేంద్ర పీఎంఓ ఆఫీస్ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎవరు ఇంతవరకు దానికి అఫీషియల్ కానీ ఆర్ బీజేపీ రాష్ట్ర అధికార ఉన్న అధికారపత్రులది కానీ లేకపోతే బీజేపీ అధ్యక్షులు కానీ ఇంతవరకు సమానం చెప్పలేదు ఎందుకంటే ఎవరిని వాళ్ళు మోసం చేసింది డైరెక్ట్గా సాక్షాత్ ప్రధానమంత్రి హోంమంత్రి గారిని వాస్తవం ఏంటంటే మూర్తి గారు పంతొమ్మిది ఇరవై 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 ఒకటి వీళ్ళు ఎక్కువ చేశారు దాన్ని ఎఫ్ఆర్బిఎం దాటి ఈ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు ఎక్కువ తీసుకొచ్చింది వీళ్ళు ప్రతి దాంట్లో రివర్స్ అంటాం కదా వీళ్ళు లిమిట్స్ దాటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి వీళ్ళు తీసుకొచ్చి మూర్తి గారు గత ప్రభుత్వం అని చెప్పేసి ఎంత కన్వీనియంట్గా చెప్పారంటే రాష్ట్ర ప్రజలకు ఎలా చెప్పి నమ్మిస్తున్న ప్రతి అంశాన్ని ఈసారి సాక్షాత్ ప్రధాని మోడీ గారికే చెప్పారు అయినా కూడా ఎటువంటి స్పందన లేదు మరి ఎందుకు ఖండించలేదో నాకు అర్థం కాదు మరి దీన్ని దూరం అందామా దగ్గర అందామా రెండోది అది ఖండించకపోగా పోనీ ఈ మూడు ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమవుతుంది ఇన్స్టాల్మెంట్ పోనీ ఇవ్వచ్చు మూర్తిగా నేనేం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందంటే అడ్డుపడం ఒక సమ్టైమ్స్ అవుట్ ఆఫ్ ద వే కూడా చేయొచ్చు కాకపోతే ఇక్కడ జరుగుతున్న ప్రయోజనాలు ఏంటి తీసుకొచ్చిన నిధులు ఏమవుతున్నాయి గారు అప్పులు తీసుకొచ్చినాయి కానీ రాష్ట్రంలోకి వచ్చిన ఆదాయం కానీ దుర్వినియోగం అవుతున్నవి దుబారా అవుతున్నది లూటీ అవుతున్నది నిజంగా వీళ్ళు కానీ అనుకున్నట్టు సంక్షేమ పథకాలకు లేకపోతే డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే ఎఫ్ఆర్బిఎం దాటి చేసుకొస్తే చేసుకొచ్చినప్పుడు కేంద్రం ఆ విషయంలో సహకరించవచ్చు తప్పులేదు కానీ జరిగింది ఇక్కడ దుబారా లూటీ ఎందుకు దుబారా లూటీ అంటే ఈరోజు సంక్షేమ పథకాలు మీరు తీసుకున్నట్లయితే చాలా గొప్పగా వీళ్ళు సంక్షేమ పథకాలు అంటున్నారు కదా వాస్తవంగా చూస్తే నాకు ఫస్ట్ కూడా నేను కూడా అంటే అందరు జనాలు పంచుతున్నారు పంచుతున్నారంటే నేను కూడా ఒక డౌట్ వచ్చింది బట్ లబ్ధిదారులతో మాట్లాడితే అంత గొప్పగా ఏం రావట్లేదని చెప్పి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ ఇప్పుడు కానీ బడ్జెట్ కాపీలను దగ్గర పెట్టుకొని లెక్కలు వేస్తే మూర్తి గారు టీడీపీ హయాంలోనే సంక్షేమానికి ఎక్కువ ఖర్చు అయింది ఈరోజు ఇంకా ఈ రేట్లతో పోలిస్తే అప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి కదా గారు అయినా చూసినా కూడా ఆ డబ్బులు ఎక్కువ ఉన్నాయి రెండోది డెవలప్మెంట్ కూడా కూడా టీడీపీ కంటే కూడా వైసీపీ ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టారు మరి మీరు డెవలప్మెంట్ మీద వడ్డీ కాల్ లేకపోతే సంక్షేమ మీద రెండు చూసినా కూడా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల నియర్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోస్ ఆన్ అండ్ యావరేజిన ఐదు సంవత్సరాలు ఎక్కువే ఉంది ఈ ఈ రెండు నాలుగు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలతో డబ్బులు ఇస్తే మరి ఎక్కడ పంచుతున్నారు అంటే వచ్చిన డబ్బు దుబారా అవుతుంది రోజులు లూటీ అవుతుంది దీనికి ఎందుకు నేను దుబారా లూటీ అంటున్నానంటే బుగ్గన గారు నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ప్రతి ప్రేసా లెక్క చెబుతాము మీరు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బడ్జెట్లో ఉంటే అక్కడే మీరు డొలతనం బయటపడుతుంది మేము ప్రతిపక్షాలు అడితే రెండు సమాధానాలు రావాలి వాళ్ళ దగ్గర నుంచి వస్తే బాబు మేము అసెంబ్లీ సాక్షిగా బడ్జెటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టాము అసెంబ్లీలో దాంట్లో మీకు బడ్జెట్ కాపీస్ని చెక్ చేసుకోవచ్చు ప్రతి ఫిగర్స్ అక్కడ ఉన్నాయి లేదా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి బడ్జెటెడ్ ఫిగర్స్ ఏదైందో ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో కంపారిజన్ చేస్తూ ఈయన లేమే లాంగ్వేజ్లో అర్థమవుతుంది చెప్పాలి ఈ రెండు కాకుండా మేము ప్రతి పైసకు లెక్క చెబుతాం అంటే వాళ్ళు నడిపేది ప్రభుత్వాన్నే లేకపోతే అదేదో చిన్న పాండ్ షాప్ నడుపుతున్నారా అంటే చెప్తున్నా చెప్తుందా ప్రతి పైసకు లెక్క చెప్తున్నారా అని నేను పట్టట్లేదు బట్ చెప్పిన విధానము చెప్పిన సందర్భము దాన్ని బట్టి మీరు వాళ్ళ అండర్స్టాండింగ్ అలా ఉందంటాను మీరు చెప్ప మాట అయితే స్టేట్మెంట్ దేనికి మేము సంవత్సరాలు అడుగుతుంటే ఈరోజు స్టేట్మెంట్ దేనికి ఇవ్వవయ్యా వైట్ పేపర్ రిలీజ్ చేయి ఇద్దరు ఇంత అప్పులు తెచ్చాము ఎఫ్ఆర్బిఎం కింద ఇంత కార్పొరేషన్ ద్వారా తెచ్చాము ఇంత ఆదాయం వచ్చింది ఇదో మేము పెట్టిన సంక్షేమం ఇంత డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత అది చెప్పు ఎందుకంటే అది బయటపడితే డొల్లతరం బయటపడుతుంది ఎందుకంటే గారు క్రాస్ ఎక్స్పెండిచర్ పెన్షన్స్ ఖర్చు పెన్షన్స్కు డబ్బులు ఇస్తారు గారు తర్వాత ఎస్సీ ఎస్టీలకు కొంత డబ్బులు ఇస్తారు ఏం చేస్తున్నట్టు వీళ్ళు క్రాస్ ఎక్స్పెండిచర్ అంటే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి పెన్షన్స్ వస్తాయి అందులో ఎస్సీ ఎస్టీలు కూడా ఉండొచ్చు వాళ్ళకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు వెళ్ళింది అనుకోండి ఉదాహరణకి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే పెన్షన్స్ మేము సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్లు పదహారు వేల కోట్లు ఇస్తున్నామని ఆ లెక్క చదువుతారు సపరేట్గా ఇక్కడికి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి వచ్చేసేట్లేకేమో ఆ వెయ్యి కోట్లను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎడగలుపుతారు మళ్ళీ దానికి అదనంగా ఇచ్చింది ఏదన్నా ఉంటే అది ఇది రెండు కలిపి ఈ లెక్క చదువుతారు ఇలా చెప్పేట్లేకి మొత్తం చూసేట్లేక అది బ్రహ్మాండంగా లక్షల కోట్లలోకి వెళ్ళిపోతుంది చూసేవాళ్ళు ఏమనుకుంటుంటే బ్రహ్మాండంగా పంచుతున్నారు మరి జగన్ ఇంత వెల్ఫేర్ చేస్తుంటే అప్పులు కాకుండా ఉంటాయా ఆయన ఏమన్నా తింటున్నాడా తెచ్చి పంచడానికే కదా అంటారు ఇది ఇలాంటి దొంగ లెక్కలు చెప్తాను క్రాస్ ఎక్స్పెండిచర్ నీకు వర్టికల్గా చెప్పాలి ఇప్పుడు ఈ హెడ్ కింద ఇంత అయింది ఈ హెడ్ కింద ఇంత అయింది ఈ హెడ్ కింద ఇంత అయింది అని చెప్పాలి అలా కాకుండా అలా చెప్తారు దాన్ని తీసుకొచ్చి దీనిలో కలుపుతారు దీన్ని తీసుకపోయి దాంట్లో కలుపుతారు ఇలా డబుల్ ఎక్స్పెండిచరు అంటే డూప్లికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చేసి ఇంత చెప్తున్నారు ఇక రెండోది దుబారా మనకు ఎంత దుబారా అయిందో మనకు తెలుసు ఏది రంగులు వేయటం తీయటం కావచ్చు చాలా అంశాల్లో కూడా వీళ్ళు కోర్టు ఫీజులు కావచ్చు ఇవన్నీ అన్నెసెసరీ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ప్యూర్లీ అన్వాంటెడ్ అంటే ఒక ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చర్చించి నేను తీసుకున్నట్టయితే ఇలాంటి ఎక్స్పెండిచర్ అన్నిటికీ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది ఇది ఎవరికి లాభం చెప్పు నువ్వు తినకపోతే నేను తినకపోతే ప్రభుత్వానికి కూడా పేరు రాలేదు ఆ మాటకు వస్తే ఇంకా చెడ్డ పేరు వచ్చింది కానీ దుబారా అయింది కదా ఇలాంటి దుబారా ఇక లూటీ బెస్ట్ ఎగ్జాంపుల్ లెక్కరు ఈరోజు క్యాష్లో సేల్ చేస్తున్నారు అది ఎక్కడ పోతుందో ఏం చేస్తుందో అర్థం కాదు తర్వాత వచ్చేసి కే ఒక క్వార్టర్ బాటిల్ని గతంలో ఐదు రూపాయలకు కొంటే ఈరోజు ఇరవై ఐదు రూపాయలకు కొన్నారు అంటే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ ఇరవై రెండు రూపాయలు ఎక్సెస్ ఎందుకు పే చేశారు మీరంటే ఇంతవరకు చెప్పరు మేము చదువుతాం అంటారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఒకేసారి నలభై ఒక్క వేల కోట్ల పేమెంట్ అయిపోయింది ఇంతవరకు చెప్పలేదు గుర్తుందా మనం చాలాసార్లు డిమాండ్ చేశాము అది ట్రెజరీ త్రూ వెళ్ళలేదు ప్రాపర్గా వెళ్ళలేదు అన్నమా అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నెలలో నలభై ఒక్క వేల కోట్ల పేమెంట్ ఏం చేశారు ఎవరు పేమెంట్ చేశారు అది కూడా ప్రాపర్ వేలు వెళ్ళలేదు ఆ పొద్దు నుంచి మొత్తుకుంటున్నాం మరి ఇవన్నీ కేంద్రానికి దగ్గర దూరమా ఇట్ ఈజ్ నాట్ ద రెస్పాన్స్ ఈజ్ ఇట్ నాట్ రెస్పాన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సిఏజీ వాళ్ళు కూడా దాని మీద రిపోర్ట్ చేయడం జరిగింది పట్టించుకున్నామంటాం వేరు ఇంప్లిమెంట్ చేయటం వేరు చర్యలు తీసుకోవటం వేరు ఎస్ ఇట్ ఈస్ దే వాళ్ళ నోటీసులో ఉంది టూ టూ మంత్రంగా రెండు లెటర్లు రాశారు బట్ ఏ చర్యలు చర్యలు ఏమంటే కేంద్రం రాష్ట్రాన్నిదో కొట్టమని భర్తాపు చేయమని మేము అడగట్లేదు ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్ఆర్బిఎం కింద చర్యలు లేదంటే వాళ్ళు అడిగారు మీరు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఇన్స్టాల్మెంట్ ఏది మూడు ఇన్స్టాల్మెంటు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కూడా పడింది ఆ ఇన్స్టాల్మెంటు అంటే వచ్చే ప్రభుత్వం మీద సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ నోటీసులు ఉండే ఎక్కువ తెచ్చుకున్నారు ఎందుకంటే ఆర్బీఐ నోటీసులు లేకుండా రాదు కదా అప్పు ఈరోజు కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆర్బీఐలో వేసండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఇంతవరకు ఒక రూపాయి పేమెంట్ చేయలేదు స్టాండింగ్ ఉంది మళ్ళీ ఈ రోజు కూడా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ మంగళవారం రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎలా రిలీజ్ చేస్తున్నారు దీని ఏమనాలా దూరం అనాలా దగ్గర అనాలా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం దగ్గర రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహకరిస్తే నేను ఇందాయన చెప్పాను రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహకరిస్తే ఎవ్వరు మోకాలు అడ్డరు ఏది కేవలము మేము టీడీపీ కాబట్టి వైసీపీ ఏదో అభివృద్ధి చేసేస్తే వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి కేంద్రం దగ్గర పోయి టీడీపీ వైసీపీ ఒక్క నిమిషం లాస్ట్ టైం వైసీపీ పుల్లలు పెట్టారు కదా ఏది అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇస్తారంటే ఇవ్వద్దు అని చెప్పేసి అక్కడ లెటర్లు రాసి కేంద్రం ఇస్తారంటే ఇవ్వనియకుండా ఆపి ఇవన్నీ పుల్లలు పెట్టారు కదా అలా పుల్లలు పెట్టట్లేదే ఎవరికైనా లెటర్ రాసామా రాష్ట్ర ప్ర రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అంశాల్లో ఎక్కడైనా పుల్లలు పెట్టామా అవుట్ ఆఫ్ ద వే పోతున్నప్పుడు అది కూడా వచ్చే ప్రభుత్వం నెచ్చిన పడుతుంది కాబట్టి మీరు లుక్ ఇంటు ద మ్యాటర్ అంటున్నారు చూసే దృష్టిలో లోపం ఉన్నప్పుడు చేసిన పనులు కూడా కనపడవు ఒకటి రెండో అంశం ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీలు పార్టీల కన్నా రాజకీయాల కన్నా వ్యక్తిగత వైరుధ్యాలతోటి వ్యక్తులు చుట్టూతా కుటుంబాల చుట్టూతా జరిగే రాజకీయాల వల్ల ఎంతసేపు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని మా భుజం మీద గన్ను పెట్టి పేల్చాలనే తాపత్రయంలో వాస్తవాలు మర్చిపోతున్నారు పరిమితికి మించి పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు అప్పు ఎవరు ప్రకటిస్తే వచ్చింది ఇది కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు ఐడెంటిఫై చేసింది కేంద్ర ఆర్థిక శాఖ నేను జేవి రెడ్డి గారో ఇంకొకరిలో కాదది అంటే కేంద్రం చర్యలు తీసుకోవద్దనుకుంటే ఆ పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లకి సంబంధించినటువంటి అంశాన్ని బయటికి తీసుకురాదు స్పష్టంగా బాబు నువ్వు ఈ తప్పు చేశావు అదనపు అప్పుడు చేశావు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి ఈ ఇయర్లోనే మేము కట్ చేస్తామని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా ఈ ప్రతిదానికి కరోనా చెప్పుకోవటానికి ఒకటి ఉంది కదా ఒక మూడు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వమన్నప్పుడు డెఫినెట్గా ఒక రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం అయినా కానీ మ్యాక్సిమం ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి అవకాశం ఇచ్చే విధంగానే కేంద్రం వ్యవహరిస్తుంది చేశారు ఒకటి రెండోది మూలధన వ్యయానికి సంబంధించి ఏదైతే ఉందో మీరు ఒకసారి గనుక గమనించినట్టయితే ఎవరండి మేము మాట్లాడట్లేదా మేము మాట్లాడబోతే ఈ సాక్షిలో పడిన దానికి సంబంధించి ఇదిగోండి మూలధన వేయానికి సంబంధించి తప్పుడు లెక్కలు రాస్తే బహిరంగం గుడ్డలు ఇప్పదీసి స్టేట్మెంట్ ఇచ్చింది మేము ఏది ఇక్కడ లోకల్ మీడియా యాజ్ వెల్ యాజ్ నేషనల్ మీడియాకి దాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎంత సహకరించారంటే మీడియాలో ఇంకా నేను చెప్పాలంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలుగు మీడియా కన్నా కూడా ఇచ్చింది ఇచ్చినట్టు ఒక్క ఎడిట్ లేకుండా ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేశారు నేషనల్ మీడియాలో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఏది ఏదైతే మేము ఏం చెయ్యాలి అనేటటువంటి దాని దగ్గర ఒకరి దగ్గర నుంచి చెప్పించుకునే పరిస్థితి కేంద్రం దగ్గర ఉండదు ఎవరో కోరికలు తీర్చడానికి కేంద్రం దగ్గర నుంచి గన్నులు పెట్టి పీల్చేటటువంటి పరిస్థితి ఉండదు నిబంధనల ప్రకారము ఏ విధంగా చేయాలి చేసేటప్పుడు కూడా కఠినంగా అమలు పరిచే ప్రయత్నం చేస్తానే ఈ రోజుకి ఈరోజు చనిపోయే పరిస్థితి ఉంటే ముందు బతికేయాలి ఐసీయూలో ఉండేటటువంటి వ్యక్తిని ఆ కోణంలోనే ఆలోచించేటటువంటి విధంగానే పరిపాలన సాగుతుంది ఒకటి రెండోది వీటన్నిటికీ సంబంధించి హయ్యెస్ట్ ఇప్పుడు కూడా మేము చెప్పగలం భారతీయ జనతా పార్టీ నుంచి హయ్యెస్ట్ ఆర్టికల్స్ నేషనల్లో కానీ స్టేట్లో కానీ ఈ అంశాలకు సంబంధించి ఎక్స్పోజ్ చేసింది మేము ప్రతి వీక్ ప్రతి నిమిషము వచ్చినప్పుడల్లా వీటి సంబంధ ఈ అంశాలన్నింటినీ ఎక్స్పోజ్ చేసింది మేము ప్రతి ఒక్కటి విత్ విత్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ ఇక్కడ ఉంది ఒకటి రెండోది చాలా స్పష్టంగా ఇవాళ ఏదైతే ఆర్థిక నిర్వహణకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కడ కూడా రాజకీయాలకి సంబంధించినటువంటి అంశాల కన్నా కూడా రాష్ట్ర కేంద్ర దేశానికి సంబంధించినటువంటి అంశాలే పరిగణలోకి తీసుకోబడతాయి కన్స్ట్రక్టివ్గా ఈ సజెషన్స్ అని ఏదన్నా చెప్తే అది ఆమోదగమై చట్టపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలైతే స్పష్టంగా వాటిల్లో ఒకటి అనేక ఆరోపణలు చేశారు స్పష్టంగా అటువంటి అంశాల్లో ఏ విధంగా చేయాలి ఇప్పుడు గతంలో ఇందాక ఒక మాట అన్నారు గతంలో చేసినప్పులు ఇప్పుడు చేసినాయి అనేటువంటి చెప్తే కేంద్ర ప్రభుత్వం స్పందించబోతే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిది నువ్వు ఇట్లా అదనంగా చేసినప్పుడు కట్టవాయి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఎందుకు ఉండేది కేంద్రం ఇప్పుడు చెప్పలేదు పంతొమ్మిది ముందుకు లెక్కించిండ నోటి మాటలకి విలువ లేదండి పిర్మెన్ పయావుల కేసు కూడా కేంద్రానికి కంప్లైంట్ చేసి గవర్నర్ కూడా ఇచ్చారు అండ్ పయావుల కేసు గార్జీ కూడా చెప్తానండి ఆయన కాగు ఐడెంటిఫై చేసినటువంటి నలభై ఒక్క నలభై ఒక్క ట్రాన్సాక్షన్ లో వి రైతు కేంద్ర ప్రభుత్వం ఆధీన కాగ్ చెప్పిందని చెప్పాడు అది చేశారు సమానం చెప్పారు ఈ రెండిటికి ఏంటో ప్రజలకు తెలుసు ఇప్పుడు జనకర గారు ఒక సమాధానం చెప్పాలి బుగ్గన గారు ఫస్ట్ వారు మినిస్టర్ అయిన తర్వాత చాలా వ్యంగ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఢిల్లీకి పోయి అన్నిసార్లు జరిగారు మీరు ఇచ్చిన సేల్వాళ్ళతో బీరువాళ్ళు నిండిపోయినారు ఇప్పుడు దినకర్ గారు ఒకసారి ఢిల్లీ వాళ్ళతో కనుక్కొని వీళ్ళు ఇచ్చిన సేలవాలు గదులు నిండిపోయినాయో మరి ఏమన్నా సపరేట్ గోడౌన్ కట్టించారో చూడాలి వైసీపీ బీజేపీ సమస్య కాదు అని కాదు పరిచయం పరిచయాలుంటే కనుక్కో తీసుకుంటారు ఇప్పుడు ఓకే సో ఇది బుగ్గన గారు గుర్తు అంత వ్యంగ్యం అక్కర్లేదు సార్ బొగ్గన గారు ఇప్పుడు అర్థమవుతుందా పరిపాలన అంటే మీరు ఊరక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూర్చొని రాలేయటం కదా ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఆల్రెడీ వారిని బ్యాంక్ కరప్ట్ బ్యాంక్ కరప్ట్ కాదు ఇంకా చెప్పాలంటే ఇట్ అవర్ స్టేట్ ఫైనాన్షియల్ కండిషన్ అండర్ ద క్లినికల్ డెత్ క్లినికల్ డెత్ ఎందుకు బొగ్గన గారు ఊరక ఎంత ఎటకారాలు మాట్లాడారు మీరు అసెంబ్లీలో సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు గౌరవించకుండా వాళ్ళు చేసిన దాన్ని అభివృద్ధిని గమనించకుండా వాళ్ళు కట్టించిన అంటే కట్టించిన అసెంబ్లీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఇటుక పెట్టింది లేదు అదే సెక్రటరియట్ అదే అసెంబ్లీ అదే హైకోర్టు అన్నీ అదే వాడుకుంటూ వీళ్ళు చేసింది ఏం లేకపోగా ఇప్పుడు అర్థమవుతుందా పరిపాలన అంటే వేయడం కాదు ఇప్పుడు ఆడ గదులు నిండిపోయినట్ట మృతిగారు సేల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకోండి